మహబూబాబాద్ జిల్లా కురువి మండల కేంద్రంలో బతుకమ్మ చీరలు పట్టా పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నూతక్కి పద్మ నరసింహరావు, ఎంఆర్ఓ విజయ్ కుమార్, జెడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, ఎంపీటీసీ భాస్కర్, ఎంపీపీ పద్మ, రవినాయక్, ఉప సర్పంచ్ భరత్ తదితరులు పాల్గొన్నారు. శ్రీలక్ష్మి చెప్పారు అదనమాట, అదే ధరణి పోర్టల్ అంటారు. అదే ఇక ఈ మొత్తం భూమి కొలిచినాక ధరణి వెబ్సైట్ లో ఇక ఒకవేళ విజయ్ ఈయన వీళ్ళ తమ్ముడు అన్న ఇద్దరు ఉంటారు, ఉదాహరణ చెప్తా. విఆర్ఓ దగ్గర పోయి అన్నయ్య నువ్వు పొరగడంలో చాలా చూసిన పోయి మా ఇద్దరికి అన్నదమ్ముడు 10 ఎకరాలు ఉంది కానీ నాకు 6 ఎకరాలు ఎక్కి ఆయనకు 4 ఎక్కి ఉంటాం, ఆయనకి ఏదో మెప్పిస్తాడు. ఆ కథ ఈయన జరగకుండానే ఆయనకు 6 అయితే తిన్నాను, చెడు 5 ఏముండాలి. ఏం పోతాడు విజయ్ పోతాడు ఏమయ్యా ఒక పట్టవాలంటే నేనేం చేయాలి అంతే ఉండదు, వేరే వేరే డిపార్ట్మెంట్ పంపుతాను. ఈవెన్ నీరులను కూడా వేరే డిపార్ట్మెంట్ అని నీరులకు చాలా లాభం అయింది. ఏం లాభం అయింది ఇప్పుడు ఇక భవిష్యత్ ఇంకోటి ఇప్పుడు మీరు బ్యాంకు పోతే ఆంధ్ర బ్యాంక్ ఉంది, కేజీబీ అధీనం ఉంది, ఇచ్చేయాలి సంతకం అదే పాస్బుక్ దే అదే అని అడగకూడదు అటువంటి చెప్తాను. మళ్ళీ దాని కూడా తిరుగు ఇవన్నీ పోతున్నాయి అన్నమాట, అతని అడ్డంకులు అన్ని పోతున్నాయి, ఇబ్బందులు పోతున్నాయి. ఇక ముందు నీ పాస్బుక్ నీ చేతులు ఉంటే నీ భూమి నీకుంటుంది, నీ భూమిని నీ వంశ వృక్షంతో సార్ వంశ వృక్షం అంటే తండ్రి పేరు ఉంటుంది, కొడుకుల పేరు ఉంటుంది, మనవాళ్ళ పేరు ఉంటుంది, భార్య పేరు వంశ వృక్షం ఉంటాం కదా, ఆ అందరి పేర్లు కూడా అందులో పొందుపరుస్తారు. ఫ్యామిలీ ఫ్యామిలీ ట్రీ అంతా ఎందులో అయితే